హలో. అన్న. రే అర్జున్, ఎక్కడున్నారా? రూమ్లో ఉన్నా అన్న. చెప్పానా? త్వరగా ఇంటికి రా. షూట్ అయిపోయిన సాయంత్రం వచ్చేస్తా అన్న. ఉంటా అన్న. ఓకే. మార్తన్నా, అన్న కాల్ చేసిండు. షూట్ అవగానే సాయంత్రం అన్న దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే టీ స్టాల్కి రా. ఎవర్రా? చెప్పినాయిగా సత్య. ఓ రైట్ రైట్ బా, అమర్దని చెప్పావు కదా. ఎవరు బా? మారుతున్నా అని మా ఇద్దరు జర్నీ ఇండస్ట్రీలో ఒకటేసారి స్టార్ట్ అయింది. హాయ్ బ్రో. బాబాయ్ ఒక చాయ్ అనా. గ్లాస్ గ్లాస్ లే. అంటే గ్లాస్లో తాగితే మంచి ఫీల్ ఉంటుంది. నువ్వు కూడా డైరెక్షనేనా? సారీ, నీకు యాక్టింగ్ అని ఇంట్రెస్ట్ కదా? కాదు బ్రో, మనోడికి యాక్టింగ్లో గ్రోత్ లేదని డైరెక్షన్లోకి వచ్చాడు. రాయడానికి కొన్ని వైట్ పేపర్లు ఖర్చు పెట్టుకొని కొన్ని కలర్ పేపర్లు తెచ్చుకున్నాడు. చూడు బాస్, ఇదంతా కాదు, నీకు క్లారిటీ ఉండాలి. అది లేకే ఇక్కడ ఎక్కువ రోజులు ఎవడు ఉండలేదు. ఒకరోజు అది, ఒకరోజు ఇది, నీకు సినిమా కావాలనిపించాలి అంతే. బ్రో, సినిమా అంటే నాకు ఇష్టం బ్రో. ఐ లవ్ సినిమా. సినిమా అంటే సినిమా లవ్. లవ్ అంట, లవ్ అంటే వీక్నెస్ బ్రో. సినిమాని వీక్నెస్ చేయకు. సినిమాని స్ట్రెంత్ అవ్వాలి కానీ వీక్నెస్ అవ్వకూడదు. దాదాపు 2 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి, ఇప్పటివరకు ఏం బీకలేదు. కనిపించాలి. సినిమా అంటే క్యారెక్టర్ కాదు బ్రో, ఇట్స్ అన్ ఐడియా. నమ్మాలి అంతే. ఒక్క ఛాన్స్ బ్రో, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తా. ఒక్క ఛాన్స్ అనే రోజులు పోయినాయి. సర్లే కానీ టైం అవుతుంది, పోదాం రే. వెళ్దాం పద రే. కాల్ చేయరా. ఐడియాలు ఆలోచనలని డైలాగులు బాగానే వేసినా బా. నమ్మిన చేయడం కన్నా వచ్చిన చేయడం బెటర్ అనిపిస్తుంది బా. నీ ఇంకమ్మా ప్రతి ఒక్కటి అన్నది పట్టించుకుంటే ఎందుకురా? రోడ్డు మీద సిగ్నల్స్ ఎంత దాటలో ఉంటాయి, అట్లని చెప్పి అందరూ అదే ఫాలో అవుతురా? లేదుగా, ఎవరికి నచ్చినట్టు వాడు ఉన్నట్లే. ఇది కూడా అంతే. అందరు అన్నట్టుగా నువ్వు ఉంటే నువ్వెందుకు పీకని కదా. చెప్పు. చూడుబా, లైఫ్ అనేది సినిమా కాదు, ఒక ఫ్లో అసలుకే కాదు. ప్రతిదాని సినిమాతో కంపేర్ చేయకు బావా. లైఫ్ వేరు, సినిమా వేరు. సినిమా తీసేవారు లైఫ్ ప్రతి ఒక్కటి లైఫ్ సినిమాలానే ఉంటుంది అనుకుంటారు. నీకు ఇంకోలా చెప్పాలంటే, వారానికి ఒకసారి గుడికెళ్ళి మనకు మాత్రమే దేవుడు. అక్కడే ఉన్న పూజారి ఏం ఫీల్ అవుతుందో మనకు తెలియదు. అట్లనే మనం సినిమా గురించి ఆలోచించడం కూడా అంతే. ఇంకోటి తెలీదు. నేనొకటి అంటా, ఇంకోటి అంటాడు. అందరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు బా.
ఇండస్ట్రీలో జరిగేదే అది. అందులో ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు అనేది మనకు తెలిసి ఉండాలి. బేసిక్గా మన పని మనం చేసుకోవాలి. ఎక్కువ ఆలోచించకు, అట్లని చెప్పి ఆలోచించక మానేకురాయి. సర్లే నేను వస్తా, బాయ్. హాయ్ అన్న. హాయ్ రా. హాయ్ అన్న. ఏంది మధ్య వస్తానే లేవు, అంత బిజీ అయిపోయినావా? అదేం లేదన్నా, ఒక సినిమాకి అసిస్టెంట్గా ఇస్తాను, సో దానివల్లనే కొంచెం బిజీ బిజీ. ఆయన ఈడెవడు ఫ్రెండా? నా బొమ్మరి. హాయ్ అన్న. ఇండస్ట్రీలో ఏదో అవుదామని ఊరు నుంచి వచ్చాను. పేరేంటి? సత్య. నువ్వేంటన్నా అప్పుడు మొదలెట్టేసావు? అవునన్నా, నువ్వేంది ఈ బ్రాండ్ అవుతున్నావు? ఆయన బ్యాడ్ హ్యాబిట్స్కి బ్రాండ్ ఏంద్రా. ఆయన ఏందన్నా సడన్గా పిలిచినావు? సడన్గా ఏం లేదురా, చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకున్నాను. ఇంకా ఎప్పుడైనా మాట్లాడదామని పిలిచిన. ఆయన ఏంది ఇబ్బంది పెట్టినా? అదేం లేదన్నా. సత్య, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ ఏమన్నా అవ్వచ్చు కానీ ఒక్కడ సపోర్ట్ చేస్తేనే గెలుస్తానని మాత్రం అనుకో. ఇక నీ పరిస్థితి రా. నేను మన అర్జునుడు తిరుగుతున్నానా? ఆయన వాడితో తిరుగుతూ ఏమొస్తుందిరా, నువ్వు కూడా పని చేసుకోవాలి కదా, నీకు కూడా పనులుంటాయి కదా. ఇక్కడ ఇవ్వంత తిరిగినా ఏం రాదురా, ఎందుకు తిరిగామనే ఆలోచన తప్ప గుర్తుపెట్టుకో. నీ పనులు చూసుకోవడం చాలా బెటర్. పనుంటే తిరుగు, తప్పులేదు, కానీ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? పక్కనోడు గెలిస్తే మనం గెలిచామనే ఆలోచన మాత్రం పెట్టుకోకండి. ఇక్కడ ఎవ్వడి గెలుపు వాడిదే. అర్థమైందా? నీకు కూడా. అవునన్నా, ఇంతకు సినిమా ఏమైంది? ఓటీటీయా థియేటరా రిలీజ్? సినిమా. ఇంతకీ తిన్నారా? ఏమైనా ఆర్డర్ పెట్టాలా? ఏ లేదన్నా, తినొచ్చా. ఇంకేంట్రా సినిమాలు ఎలా ఉన్నాయి? అట్లా అట్లున్నాయన్నా. అయినా మిమ్మల్ని చూస్తే మస్తు అనిపిస్తుందిరా. అన్న ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఓకేరా. హలో చెప్ప అర్జున్, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలరా. నీకు చెప్పాలరా, అది నీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. చూడరా, కూర్చొని ఆలోచించి తీసేది కాదురా సినిమా అంటే, జనాలని కూర్చోపెట్టేలా తీసేదే సినిమా. అలా తీయాలంటే చాలా కష్టం రా అర్జున్. ఫస్ట్ సినిమా అనేది లైఫ్లో చాలా స్పెషల్. ఒకప్పుడు డైరెక్టర్ చెప్పిందే జరుగుతుండే, కానీ ఇప్పుడు డైరెక్టర్ తెలియకుండా చాలా జరుగుతున్నాయి. చాలా జాగ్రత్త ఉండాలి రా అర్జున్. పొద్దున్నే కథ అంటారు, మధ్యాహ్నం షూటింగ్ అంటారు, సాయంత్రం సమస్య అంటారు, రాత్రికి నువ్వు ఎవరో అంటారు. సినిమా గురించి తప్పుగా చెప్పట్లేదురా, సినిమా గొప్పది, కానీ ఇండస్ట్రీలోనే తప్పులున్నాయి. నీకు ఎప్పుడైనా ఇండస్ట్రీ మీద కోపం వస్తే ఎమోషన్స్ మాత్రమే తీర్చుకో, ఎమోషనల్గా మాత్రం డిసిషన్ తీసుకోకురా. ఇక నువ్వు రిలేషన్షిప్ మాత్రమే మెయింటైన్ చేయి, వాటితో వచ్చే ఎమోషన్స్ని మెయింటైన్ చేయకు, ఎందుకంటే అవే నిన్ను చాలా వీక్ చేసేస్తాయి.
అయినా మన ఫస్ట్ సినిమాకి ఆప్షన్లు తక్కువ, అడ్జస్ట్మెంట్లు ఎక్కువరా. అయినా మనం తీసే ఫస్ట్ సినిమా ఎలా అయిపోయిందంటే ఎవడి సినిమా వాడే తీసుకునేలా అయిపోయింది. అయినా మనుషులను నమ్మడం కన్నా నీ కథను నమ్ముకుని సినిమా తీ. అయినా సినిమా తీయాలంటే కథ అనుకున్నప్పటి నుండి తీసేంత వరకు నమ్మిన మనుషులతో యుద్ధం చేయాలి రాజన్. ఆయన అన్నీ అనుకున్నట్టు జరిగినా లాస్ట్కి మన పేరుంటుందో లేదో తెలియదు. నాలాగా సినిమానే లైఫ్ అనుకున్నప్పుడు ఆ సినిమానే లేకపోతే మనం ఉండి వేస్ట్ రా. ఇప్పుడే సాగరా. అన్న సినిమా ట్రైలర్ రిలీజ్ అయిందిరా, కానీ డైరెక్టర్గా అన్న పేరు లేదురా. అన్న ఎక్కడరా? అరే లోపల అన్న, లోపల ఏమైందిరా? చనిపోయాడు. లోపల ఏమైందిరా? లోపల అన్న చనిపోయి ఉన్నాడురా. ఏం మాట్లాడుతున్నారా? లోపల అన్న చనిపోయి ఉన్నాడురా. సినిమా వాళ్ళ లైఫ్ 100% కష్టపడితే 1% సక్సెస్ మాత్రమే వస్తుంది. ఆ 1% సక్సెస్ కూడా మా దాకా వస్తుందో లేదో తెలియని లైఫ్లు మావి. అయినా సరే
వీ లవ్ సినిమా సినిమా.